పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోమ వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ సర్కార్ టీటీడీ బోర్డు విషయంలో గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి తెరతీసిందని ఆరోపించారు. సాధారణ బోర్డుకు అదనంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో టీటీడీ బోర్డును ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కోరామని వెల్లడించారు. ఈ మేరకు వినతి పత్రం అందించామని తెలిపారు. గవర్నర్ గారిని ప్రధానంగా టీటీడీలో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితుల్ని 25 మంది బోర్డు సభ్యుల్ని నియమించినట్లుగా టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఈ జంబో టీటీడీ బోర్డుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీటీడీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ప్రభుత్వం చేసేటువంటి హిందూ ధార్మిక విధానాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తనని బీజేపీ తీవ్రంగా ఎండగడుతుంది. ధార్మిక విధానాల మీద, ధార్మికమైనటువంటి ఆలోచనల మీద టీటీడీకి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించే తీరుగాని గమనించినట్లయితే ధార్మిక విధానాల మీద, హిందుత్వం మీద, టీటీడీ మీద, వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఏమాత్రం లేనట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.